ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ಗಣೇಶಾಯ ನಮಃ ಶ್ರುತಿಸ್ಮೃತಿಪುರಾಣಾನಾಮಾಲಯಂ ಕರುಣಾಲಯಂ ನಮಾಮಿ ಭಗವತ್ಪಾದಶಂಕರಂ ಲೋಕಶಂಕರಂ ಓಂ ಪೂರ್ಣಮದಃ ಪೂರ್ಣಮಿದಂ ಪೂರ್ಣಾತ್ ಪೂರ್ಣಮುದಚ್ಯತೆ ಪೂರ್ಣಸ್ಯ ಪೂರ್ಣಮಾದಾಯ ಪೂರ್ಣಮೇವಾವಶಿಷ್ಯತೆ ಶಾಂತಿ 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 ಕುರ್ವನ್ನೇವೇಹ ಕರ್ಮಾಣಿ ಜಿಜೀವಿಷೇಚ್ಛತ ಗುಂಸಮಾಃ ಏವಂ ತ್ವಯಿ ನಾನ್ಯಥೇತೋಸ್ತಿ ನ ಕರ್ಮ ಲಿಪ್ಯತೆ ನರೇ. ಇಂಟ್ಲೋ ಉಂಡೇ తాత్పర్యం ఏమంటే కర్మలను చేస్తూనే ఉండాలి. కర్మ సన్యాసం అన్నది కూడా కర్మలను మానేసి శిలాప్రతిమ వలె కూర్చుండుట కాదు. కర్మ సన్యాసము అంటే కర్తృత్వ సన్యాసానికే కర్మ సన్యాసం అనే పేరు. తాను కర్త కాదు అనే విషయాన్ని తెలుసుకొని ఉండుట. నడిచి కర్మలు నడుస్తూనే ఉంటాయి. దేహంలో ప్రాణం ఉన్నంత వరకు కర్మ నడుస్తూ ఉంటుంది. కాబట్టి కర్మలు మానేయడం అనే ప్రసక్తి లేదు. ఫిజికల్లీ ఇంపాసిబుల్ అది. సో దట్ ఈస్ అండర్స్టూడ్. దెన్ కర్మల వెనుక ఉండే ప్రేరణ ఏమి అంటే రాగద్వేషములు. మానవుడు రాగద్వేషములచే ప్రేరితుడే కర్మలను చేస్తూ ఉంటాడు. అది కర్మబంధము. ఆ విధంగా కర్మలను చేసినట్లయితే ఆ కర్మలు మంచి కర్మలు బంధిస్తాయి, చెడ్డ కర్మలు బంధిస్తాయి. లోకంలో పుణ్యకార్యాలు బంధించవు, పాపకార్యాలే బంధిస్తాయి అని ఒక భ్రమ గలదు. పుణ్యకార్యాలు కూడా బంధిస్తాయి. ఉదాహరణకు పుణ్యం చేసిన వాడు స్వర్గానికి వెళ్తే అది బంధమే. పోనీ స్వర్గం అనేది మనకి తెలియదు, అనుభవంలో లేని సంగతి. ఇప్పుడు బాగా లక్ష్మీ పూజ బాగా చేశాడనుకోండి, వాడికి సంపదలు వచ్చాయనుకోండి, అది బంధమా లేకపోతే అది ఫ్రీడమా అని చూస్తే తెలుస్తూ ఉంటుందండి. సో తల్లి కొడుకుల మధ్య విరోధం పెడుతుందట బంగారం అని సామెతుంది. బంగారం ఎంత చెడ్డదంటే తల్లి కొడుకుల మధ్య, తల్లి కొడుకుల మధ్య సంబంధం చాలా పవిత్రమైన ప్రేమ సంబంధం, దానికి విరోధం. ఇంకా భార్యాభర్తల మధ్య విరోధం అని వేరే చెప్పాలా? బంగారం అంత చెడ్డది. కాబట్టి సంపదలను పొందిన వాళ్ళు కూడా బంధంలోనే ఉంటారు. స్వర్గం కూడా అట్టిదియే. కనుక కర్మయే బంధము. కర్మను మానివేయుటకు వీలు లేదు. దీన్ని ఏమంటారంటే క్యాచ్ 22 అంటారు. క్యాచ్ 22 విన్నారు ఎప్పుడైనా? అంటే పెళ్ళి అయితే కానీ పిచ్చి కుదరదు, పిచ్చి కుదిరితే కానీ పెళ్ళి అవ్వదు. అలాగ కర్మలని చేస్తే కర్మబంధము, పోనీ మానేద్దామా అంటే చేయకుండా ఉండడం సంభవం కాదు. ఈ పరిస్థితుల్లో మరి ఎలాగ కర్మబంధము నుండి విముక్తి? అంటే రాగద్వేషముల ప్రేరణ లేకుండా కర్మని చెయ్యాలి. అయితే మరి కర్మకి ప్రేరణ ఏమి? రాగద్వేషములచే ప్రేరితమై కర్మలని చేస్తే బంధము అన్నప్పుడు వాటి అవి ప్రేరణ ఉండకూడదు అని వాటిని తీసేస్తే ఇంకా కర్మ చేయడానికి ప్రేరణ ఏం మిగిలింది? ఏదో ఒక ప్రేరణ ఉండద్దా? అంటే జిజీవిషేత్, బ్రతికి ఉండడమే ప్రేరణ. ఆ ప్రేరణతోటి అంటే నిష్కామంగా దేహంలో ప్రాణం ఉన్నది కనుక కర్మలను, విహిత కర్మలను చేసుకుంటూ పోవాలి. అలా చేసినట్లయితే కర్మబంధము ఉండదు. నా కర్మ లిప్యతే నరే. ఇంతకంటే వేరే ఉపాయం ఏమైనా ఉందా? లేదు. అన్యథ ఇతః అన్యథ నాస్తి. ఓకే, ఈ విషయాన్ని చూస్తూ ఉన్నాం. భాష్యము కథం పునరిదమవగమ్యతే. పూర్వేణ మంత్రేణ సన్యాసిన జ్ఞాననిష్ట ఉక్త ద్వితీయేన తదశక్తస్య కర్మనిష్ఠేతి. ఇంతకుముందు శంకర్లు ఏమన్నారంటే మొదటి మంత్రము ఆత్మ, మొదటి మంత్రము ఏషణాత్యాగికి, సన్యాసికి అంటే ఏషణాత్యాగము చేసిన వానికి ఆత్మజ్ఞానమునందు నిలిచి ఉండుట నిష్ఠ, అదియే కర్తవ్యము అని చెప్పినది.
మొదటి మంత్రం అలా చెప్పింది. సో రెండవ మంత్రము ఆ రకంగా ఏషణా త్యాగము చేయలేని వానికి తదశక్తస్య, ఏషణా త్యాగము చేయటం చేత కాని వానికి అనేక కారణాలు ఉంటాయి. ఏషణలన్నీ విడిచిపెట్టేమంటే జనాలు ఏమి విడిచిపెట్టరు. అందుకే నేను చూస్తూ ఉంటాను కదా, వేదాంత పాఠాల్లో మేము చెప్తూ ఉంటాం, మాకు చెప్పడం సందర్భం కనుక చెప్తాం, ఇంకెంతకంటే ఏం చేస్తాం, కానీ ఎవళ్ళు విడిచిపెట్టరు. అలాగా ఇక్కడ భగవద్గీత పాఠం, కర్మణ్యేవాధికారస్య పాఠం 2 గంటలు వినేసి ఆ పక్కగా వెళ్ళిపోయి కామ్యకర్మ చేసుకుని వస్తారు. ఆరోగ్య సూత్రాల గురించి గంటసేపు ప్రసంగం డాక్టర్ గారు చెప్పింది వినేసి పక్కనే హోటల్కి వెళ్ళి ఆరోగ్యానికి భంగకరమైన ఆహారాన్ని, మైసూర్ బజ్జీ లాంటి దాన్ని తినేసి చక్క వస్తాడు. మనం ఏం చేస్తుందండి, మనం స్వభావం అంటేది. కాబట్టి యషణాత్రయ త్యాగము చేతగాని వానికి తదశక్తస్య, అటువంటి వాడు ఉంటాడు, మన అటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళకి కర్మనిష్టయే కర్తవ్యము అని రెండవ మంత్రం చెప్తోంది. కాబట్టి మొదటి మంత్రము త్యాగము త్యాగశీలునకు జ్ఞాననిష్టను, రెండవ మంత్రము త్యాగము చేత కాని వానికి కర్మనిష్టను చెప్తోంది అని శంకరులు చెప్పారు. ఈ రకంగా ఈ మంత్రాలని ఇలా విడదీసి పెట్టటము మీరు ఎలా చేయగలుగుతున్నారు? వాట్ ఈస్ ది బేసిస్? మొదటి మంత్రము జ్ఞాననిష్ట త్యాగికి, రెండవ మంత్రము కర్మనిష్ట అత్యాగికి అని ఇలా విడదీసి పెట్టడం, దీన్ని వివేకము అంటారు. ఈ వివేకమును మీరు ప్రదర్శిస్తున్నారే, దీని వెనుక ఉన్న హేతువు ఏమి అని ప్రశ్న. ఓకే, కథం పునరిదం అవగమ్యతే, ఈ మంత్రాలు ఈ విధంగా విడివిడిగా ఉన్నాయని మీకు ఎలా తెలిసింది? ఉచ్యతే, దాని మీద సమాధానము చెప్పబడుతున్నది. జ్ఞానకర్మణోర్విరోధం పర్వతవత్ అకంప్యం యథోక్తం నస్మరసి కిం. ఇది భాష్యము అంటే సంభాషణ రూపంగా ఉంటుంది, ఇద్దరు మాట్లాడుకుంటున్నట్టుగా ఉంటుంది, అంచేతనే దానికి భాష్యము అని పేరు. భాష్యతే ఇది భాష్యం, భాషణ రూపంగా ఉంటుంది. అలా మీకు ఎలా తెలిసింది చెప్తున్నాం విను అంటున్నారు. జ్ఞానమునకు కర్మకు, ఆత్మజ్ఞానమునకు కర్మకు విరోధము గలదు. ఒకటి తూర్పు అయితే ఇంకొకటి పడమరా. ఈ విరోధము ఎంతటి పోనీ విరోధము కొంచెం తగ్గించి వాటిని రెండింటినీ కలిపి కూర్చోబెట్టచ్చు కదా అంటే నో. ఆ రెండింటికి ఉండే విరోధము పర్వతవత్ అకంప్యం, పర్వతాన్ని ఎలా అయితే చెలింపజేయలేరో, ఒకచోట నుంచి తీసేసి ఇంకో చోట పెట్టడం సంభవము కాదు, ఆ విధంగా జ్ఞానకర్మలకు ఉండే విరోధము అది దాన్ని పరిష్కరింప సాధ్యము కాని విరోధము. ఈ విషయాన్ని మేము ఇంతకుముందు చెప్పి ఉన్నాము, అంటే ఉపోద్ఘాత గ్రంథంలో చెప్పారు. అది నీకు గుర్తులేదా ఏమి? నా స్మరసి కిం, ఏమిటి విరోధం నేను గుర్తు చేస్తా చూడండి. కర్మనిష్టకి అనేకత్వము కర్తృత్వము ఉండాలి. అంటే జగత్తు సత్యము అనేకము కనుక వాటిలో ఇష్టానిష్టములు ఉంటాయి. మనకి అనుకూలమైనవి, మనకి ప్రతికూలమైనవి ఉంటాయి. మనకు అనుకూలమైనవి మనకి రావాలి, ప్రతికూలములు దూరంగా పోవాలి, దానికోసం కర్మ చేయాలి. ఆ విధంగా కర్మను చేసే కర్తను నేను. ఇది కర్మనిష్ట యొక్క, కర్మనిష్ట వెనుక ఉండే నేపథ్యము. నేపథ్యము ఉండరు, నేపథ్యం అంటే కర్మనిష్ట వెనుక ఉండే ఆ ప్రేరణ అట్టిది నేపథ్యం. ఓకే, ఇక జ్ఞాననిష్ట యొక్క నేపథ్యం ఏమిటి? జగత్తు మిథ్య, ఏక అద్వయము, ఆత్మ అది ఏ సత్యము, ఆత్మస్వరూపమునందు కర్తృత్వము లేదు, ఇది జ్ఞానము. ఈ రెండింటికి పొంతన ఎలా కుదురుతుంది? ఒకచోట జగత్తు సత్యం, ఇంకో చోట జగత్తు మిథ్య, ఒకచోట జగత్తు అనేకము, రెండవ చోట అద్వయ పరమాత్మయే సత్యము, అనేకత్వము అజ్ఞాన కల్పితము. ఒకచోట ఆత్మకర్త, ఇంకొక చోట ఆత్మ అకర్త, ఒకచోట ఆత్మభోక్త, ఇంకొక చోట ఆత్మ అభోక్త. ఇంతటి వైరుధ్యము ఉంటుంటే ఈ రెండింటికి కలిపి కట్టగట్టి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయటం అన్నది సంభవము కాదు. ఇది ఎలాగంటే బీజేపీతోటి కలవడం మినహాయించి కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీతోనైనా కలవడానికి సిద్ధమే. ఎక్కడ కాశ్మీర్లో
బీజేపీని సపోర్ట్ చేయడం మినహాయించి ఏ పార్టీతోనైనా కలవడానికి సిద్ధమే. ఆ విధంగా కాబట్టి ఆ విధంగా జ్ఞానకర్మణోహో విరోధం, అంత తీవ్రమైన వైరుధ్యము జ్ఞానకు, జ్ఞానమునకు కర్మకు కలదు. ఈ మాట మేము ఇంతకుముందు చెప్పి ఉన్నాము. ఇహాపి ఉక్తం, ఈ మంత్రంలో కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఇహ అంటే ఈ మంత్రమునందు కూడా. యోహి జిజీవిషేత్ స కర్మాణి కుర్వన్నే వేతి, నేను జీవిస్తున్నాను ఇంకా జీవించబోతున్నాను అని ఎవడైతే భావిస్తాడో, అని ఎవడైతే తలపోస్తాడో, వాడు ఎలా జీవించాలి? కర్మలను చేస్తూనే బతకాలి అని ఇక్కడ కూడా చెప్పారు. ఆత్మజ్ఞానికి జిజీవిష ఉండదు. ఆత్మజ్ఞానికి జిజీవిష ఉండదు. నేను దేహము, ఇంద్రియములు, మనస్సు, నేను కర్తను భోక్తను అనేవాడికే జిజీవిష అంటే జీవించాలనే కోరిక ఉంటుంది తప్ప ఆత్మజ్ఞానికి ఉండదు. కాబట్టి ఇక్కడ జిజీవిషేత్ అన్నారు కనుక వాడు ఆత్మజ్ఞాని కాదు. ఎవడైతే జిజీవిష గలవాడో వాడే కర్మలను చేయాలి అని స్పష్టంగా చెప్తూనే ఉన్నారు ఈ మంత్రంలో కూడా. కాబట్టి మొదటి మంత్రము ఆత్మజ్ఞాన నిష్టను, రెండవ మంత్రము కర్మనిష్టను బోధిస్తూ ఉన్నాయి. ఈశావాస్యమిదం సర్వం తేన త్యక్తేన భుంజీథా మా గృధ కస్య స్విద్ధనం ఇది చ. ఇది రెండవ మంత్రము కర్మనిష్టని చెప్పిన అయిపోయిన తర్వాత మళ్ళీ మొదటి మంత్రం దగ్గరికి వెళ్ళండి. అక్కడ కర్మనిష్ట అనే ప్రసక్తే లేకుండా జ్ఞాననిష్టని చెప్పారు. ఎందుకంటే ఈ సర్వము ఈశ్వరుని చేత కప్పివేయబడవలను అనేప్పటికీ ఇంకా అనేకత్వాన్ని తిరస్కరించి పెట్టారు. అనేకత్వము లేకపోతే కర్మ ఉండదు. కర్మకి కారకములు ఆరు భిన్నముగా ఉండాలి. కర్త, కర్మ, కరణము, సంప్రదానము, అపాదానము, అధికరణము అనే ఆరు కారకములు భిన్నంగా ఉండాలి. ఒకదానికంటే ఒకటి భిన్నంగా ఉండాలి. జగత్ అంటే అర్థం జగత్తు సత్యము అనేకము అయి ఉండాలి. అప్పుడే కర్మ సంభవమవుతుంది. ఈశ్వరుని చేత సకల జగత్తును కప్పివేయబడవలేను అంటే ఇంకా కర్మ ఎక్కడ కుదురుతుంది? అంచేతనే తేన త్యక్తేన భుంజీతాహ. కాబట్టి నువ్వు కర్మ చేసి నిన్ను కాపాడుకో అని చెప్పట్లేదు. త్యాగముచే నిన్ను నీవు కాపాడుకో అని చెప్తున్నారు. తర్వాత కర్మకి డబ్బు కావాలి. డబ్బులు ఎందుకు కర్మ అవుతుందా? ఈ మాట ఎప్పుడు ఉంది, ఇప్పుడు ఎలాగో ఉంది. ఇప్పుడు తిరుపతి వెళ్ళారనుకోండి, మీకు ప్రతి అడుగులోనూ డబ్బు అవసరం. అడుగు పెడితే డబ్బు. మేము అంత క్యూలో నిలబడలేవండి, పెద్దవాళ్ళు అవ్వండి అంటే ప్రత్యేక స్పెషల్ దర్శనం టికెట్ కొనుక్కో, అక్కడికి వెళ్ళండి. ఎంత ఉంటుందో, 25 రూపాయలు ఉంటుందా స్పెషల్ దర్శనం టికెట్? ఇంకా కొంచెం క్విక్గా ఏ దర్శనం కావాలంటే 500 1000 ఉంటుంది. విఐపీ దర్శనం 500 1000 ఉంటుంది. సపోజ్ దేవుడికి కొబ్బరికాయ కొట్టాలంటే టికెట్ కొనాలి. కొబ్బరికాయ ఉందండి నా దగ్గర, టికెట్కి డబ్బులు లేవంటే గేట్ దగ్గరికి రానివ్వకుండా పక్కకి పంపించేస్తారు. కర్మకి డబ్బు కావాలండి. ఆప్తోర్యామం చేయబోతున్నారు ఇప్పుడు, దానికి డబ్బు కావాలా? మా గృధ కస్య స్విద్ధనం అని అన్న తర్వాత ఇంకా కర్మ ఏం కుదురుతుంది? నేను చందాలు వసూలు చేయను, ఓకే, కానీ ఒక కోటి దీపోత్సవం చేయాలి, ఎలా కుదురుతుంది? కోటి దీపాలు పెట్టి పూజ చేయాలన్నా, లేకపోతే లక్షపత్రితో పూజ చేయాలన్నా చందాలు వసూలు చేయాలక్కర్లేదా? నేను చందాలు వసూలు చేయను అన్నవాడు కర్మ చేయగలుగుతాడా? చేయలేడు. కాబట్టి డబ్బు ఎందు తన డబ్బు కానీ ఇతరుల డబ్బు కానీ, తన డబ్బు తన దగ్గర ఉంటూ ఇతరుల డబ్బు కొంత రావాలి. ఆ రకమైన గురుధి అంటే ఆకాంక్ష, కోరిక ఉండాలి. ఉన్నవాడే కర్మ చేయగలుగుతాడు. కాబట్టి మొదటి మంత్రం చూస్తే ఆ మంత్రానికి కర్మకి ఏమీ సంబంధం లేదు అని తెలిసిపోతుంది. రెండో మంత్రం చూస్తే దీనికి జ్ఞానానికి దూరం ఎక్కువగా ఉంది అని కూడా తెలిసిపోతుంది. కాబట్టి రెండింటినీ మనం వివేకపూర్వకంగా తెలుసుకోవాలి. ఇక్కడ ఈ ఉపనిషత్తే ఆ రకంగా స్పష్టంగా మనకి చెప్తుంది. ఇక్కడే కాకుండా ఇంకా కూడా ఎక్కడ చెప్పారంటే, న జీవితే మరణే వాగ్రధిం కుర్వీత అరణ్యమియాదితి చ పదం, త
తతో నపునర్యాత్ ఇతి సన్యాస శాసనాత్. సన్యాసమును సన్యాసమును విధించే వాక్యము కలదు. ఆ వాక్యం ఎలా ఉందో తెలుసిన చూడు, నేను బతుకుండాలనే కోరిక వద్దు, అయితే చచ్చిపోవాలనే కోరిక, బతుకుంటే భిక్షాది చేస్తూ ఉండాలి, చచ్చిపోతే గొడవే ఉండదు అని అదో కోరి అది వద్దు. అలాగ కోరుకుంటారు చాలామంది, నాకు ప్రాణం పోతే బాగుండను అని కోరుకుంటారు. సో ఒక పెద్ద ఆయన నా దగ్గరికి వచ్చేవారు, నేను ఏదో ఆయనకి కొంత సర్వీస్ చేస్తూ ఉండేవాడిని. ఆయన వచ్చేవారు, స్వామీజీ మీ వంటి పెద్దల దగ్గర సర్వీస్ తీసుకుంటున్నాను, ఇప్పటికే 80 ఏళ్ళు వచ్చేసాయి, చచ్చిపోవాలని ఉంది, చచ్చిపోకుండా ఎంతకాలం బతకాలంటారు, చచ్చిపోవాలంటే ఏం చేయాలి అని ఇలా అడిగేవారు. వచ్చినప్పుడల్లా అడిగేవారు. నేను వచ్చినప్పుడల్లా పరమేశ్వరుని ఇచ్చకి మనం శరణాగతి చేయడమేనండి, అలా చచ్చిపోవాలనుకోకూడదు, బతకాలన్నా మన చేతిలో లేదు, చచ్చిపోవాలన్నా మన చేతిలో లేదు, అటువంటి కోరిక పెట్టుకోకుండా మీరు విశ్రాంతిగా ఉండండి అని నేను ఏదో కొంత సేవ చేసి పంపించేవాడిని. ఆయన అలాగా 7 ఏళ్ళు వచ్చారు. హఠాత్తుగా నాకు ఒక కార్డు వచ్చింది, ఫలానా ఆయన స్వర్గస్థులయ్యారు, ఆయన బంధువులు ఎవరు ఇక్కడ లేరు, మీ పేరు ఆయన అంటుంటే మేము విని మీకు ఉత్తరం రాస్తున్నాము అని. అది చదివి ఓహో ఈయన స్వర్గస్థులయ్యారు ఏది తెలుసుకున్నా. కాబట్టి నేను జీవించాలి జీవించాలి అనే కోరిక అది సన్యాసానికి విరుద్ధమే. నేను మరణించాలి మరణించాలి అనే కోరిక కూడా సన్యాసానికి విరుద్ధమే. అలాంటి కోరికలే ఉండకూడదు. ఇంకేం చేయాలి? అరణ్యమియాత్, అరణ్యంలోకి పోవాలి. అరణ్యంలోకి పోవాలంటే 10 మంది చేరి భోగాలని భోగ ప్రసక్తిలో ఉన్నట్లయితే మనం అలా దూరంగా పోవాలని అర్థం. కింద అప్పుడప్పుడు పార్టీ అవుతూ ఉంటున్నా కింద. నేనేం చేస్తానంటే పార్టీ అవుతున్నప్పుడు ఆ మెట్ల మించి పైకి వస్తాను, పార్టీ లేదనుకోండి ఈ మెట్ల మించి పైకి వస్తాను. అది అరణ్యమియాత్ అంటే అది అర్థం. అంతే తప్ప ఇంకా ఇప్పుడు అరణ్యానికి అక్కడ ఎక్కడుంది అరణ్యం? ఎక్కడుంది శ్రీశైలం? శ్రీశైలంలో అరణ్యం ఏం లేదు, ఇలా తెలుస్తుంది. కాబట్టి అరణ్యమియాత్ అంటే భోగప్రస. ఇప్పుడు మా మనవరాలు పెళ్ళండి మీరు దయచేయండి అని అంటారు, కానీ మీరు పెళ్లి చేసి తర్వాత ఆశీర్వచనం, మనం పెళ్ళికి మనం వెళ్ళాము. ఎందుకంటే అరణ్యమియాత్ అది పెళ్లి స్థానం అన్నది, అది అరణ్యం కాదు, అది అది గ్రామం. కాబట్టి ఆ రకంగా దాని స్పిరిట్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. అరణ్యమియాత్ కర్మ చేసేవాడు అరణ్యం వెళ్తే కర్మ ఏం చేస్తాడు? ఏకాంతంలోకి పొమ్మని అర్థం అరణ్యమయాత్ అంటే. కర్మ చేసేవాడికి ఏం కావాలి? ఋత్విక్కులు కావాలి, తర్వాత సామగ్రి సమకూర్చేటువంటి వాళ్ళు కావాలి. ఏదో పత్రి కావాలి, లక్షపత్రి పూజ కావాలనుకోండి, ఈ పత్రి ఎక్కడి నుంచి వస్తుంది? ఓ చిన్న చిట్టడవి ఉంది, చిట్టడవి అంటారు, వరంగల్ నుంచి అల్లపైకి బలహర్ష పోతూ ఉంటే వస్తుంది చిట్టడవి. ఆ చిట్టడవిలో పత్రి దొరుకుతుంది. ఆ చిట్టడవిలో అక్కడికి వాళ్ళు వెళ్ళి కలెక్ట్ చేసి తీసుకొచ్చి బస్తాల్లో పెట్టి ఇక్కడికి పట్టుకొస్తారు. నిజంగా నేను ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్. ఇప్పుడు అది అంతా చేయాలంటే వీడు అరణ్యం వెళ్ళి కూర్చుంటానంటే అదంతా ఎక్కడవుతుంది? డబ్బు కావాల్సి ఉంది. డబ్బు అరణ్యంలో ఎవడిస్తాడు? సిటీకి వచ్చినట్లయితే 10 రూపాయలు వసూలు చేయొచ్చు. కాబట్టి ఇది సన్యాస శాసనం ఇలా ఉన్నది. ఇది నువ్వు అరణ్యానికి పో, అడవికి పో, ఒంటరిగా ఓ మూల కూర్చో, కూర్చొని ఆత్మనిష్ఠుడవే ఉండుము. ఇది పదం. పదం అంటే వేదవచనం ఇత్యర్థ అని ఈ విధంగా వేదవచనము గలదు. అంతేకాదు ఇంకా ఏముందో తెలుసునా? నపునర్యాత్, మేము సన్యాసంలోకి వెళ్ళే మళ్ళీ వాపస్ వచ్చేస్తున్నాం అంటూ అలా చేయకూడదు. దానికి ఒక ఆయన సన్యాసం తీసుకున్నారు. తీసుకుని కొంతకాలం అయిన తర్వాత ఇంకా సన్యాస జీవనం నాకు బరువుగా ఉంది, నేను మళ్ళీ గృహస్థంలోకి వెళ్ళిపోతాను, నా భార్యను నేను ఆల్రెడీ ఫోన్ చేసి మాట్లాడాను, ఆవిడకేం అభ్యంతరం లేదంటుంది. అంటే గృహస్థ సన్యాసం తీసుకున్నాడు అనమాట, అభ్యంతరం లేదంటుంది, మా అబ్బాయిలకి వాళ్ళకి కూడా అభ్యంతరం లేదు, నేను వెనక్కి వెళ్ళిపోతాను, దీనికి ప్రొసీజర్ ఏమిటి అని అడిగాడు ఆయన. అఖండానంది మహారాజుని అడిగారు. అఖండానంది మహారాజు చెప్పారు, నాకు తెలిసి నేను శాస్త్రం అంతా ఈ మూలం జామూల దాకా వల్లించేసానయ్యా, సన్యాసం పుచ్చుకుంటానంటే ప్రొసీజర్ ఉంది, సన్యాసం వాడు మళ్ళీ వెనక్కి పోతారంటే ప్రొసీజర్ లేదు లేవు అని చెప్పారు. అలా కాదు, అతను పాపం భక్తి శ్రద్ధలు గలవాడు, చేస్తున్న పని అంత సరైనది కాదని తెలుసు, కానీ తప్పనిసరి చేస్తున్నానండి, నేను ప్రాయశ్చిత్తం ఏదో చేసుకుంటానండి, మీరు చెప్పండి నాకేం ప్రాయశ్చిత్తం కానీ ప్రొసీజర్ కానీ ఏదైనా ఒక యాగం కానీ ఓ హోమం కానీ చేసుకుని నేను వెనక్కి వెళ్తాను. అలాంటిది ఏమీ వేశృతి చెప్పలేదు, దేర్ ఇస్ నో సచ్ ప్రొసీజర్ శాస్త్రంలో లేదు. పోతే శాస్త్రంలో లేకపోతే లేకపోతే మీరేదైనా ఒకటి భావన చేసి నా వల్ల కాదు,
బికాస్ ఇట్ ఈస్ నాట్ కన్సీవ్డ్, ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్, ఇట్ ఈస్ నాట్ ఈవెన్ థాట్ ఆఫ్. సచ్ ఎ థింగ్ డజంట్ ఎగ్జిస్ట్. కాబట్టి నీ పని నువ్వు చూసుకోవెళ్ళి నన్ను డిస్టర్బ్ చేయకు అని చెప్పారు. ఏదైనా ఉపాయం చెప్పమంటే దానికి ఉంటే చెప్తాను కదా, కాబట్టి నాకు ఉన్నది యాత్ కనుక ది బోట్స్ ఆర్ బర్న్డ్. ఇంకా దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ కమింగ్ బ్యాక్ ఇన్ టు సంసార. అది దాని సన్యాసం యొక్క లక్షణం. అంటే ఆ మాట ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ అంటే కర్మతోటి సన్యాసానికి ఆ పొంతన కుదరదు అని చెప్పడం కోసం చెప్తున్నారు. అది కర్మతో సన్యాసానికి పొంతన ఉందనుకోండి, ఓ నెల రోజులు సన్యాసం, మళ్ళీ ఓ 10 రోజులు కర్మ, మళ్ళీ 3 నెలలు సన్యాసం, మళ్ళీ ఓ 15 రోజులు కర్మ, అలా ఏమైనా చేసుకోవచ్చు కదా. అలా కుదరదు. నా పూర్ణారు ఇది సన్యాస శాసన. ఈ సన్యాసము యొక్క విధిని బట్టి, శాసనము అంటే విధి, విధిని బట్టి కూడా కర్మకు జ్ఞానమునకు వంతన కుదరదు అని మనకు స్పష్టమగుచున్నది. ఉభయో ఫలభేదంచ వక్ష్యతి. ఇంతవరకు ఆ కర్మ సన్యాసముల రెండింటికి మధ్య ఉండేటువంటి స్వరూప భేదము, వాటిలో స్వరూపంలో చాలా భేదం ఉన్నది, అదంతా చెప్పారు. ఫలములో కూడా చాలా భేదం ఉంటుంది. కర్మ చేసిన వాడు పుణ్యలోకాలని పొందుతాడు, ఆ పుణ్యం ఖర్చు అయిన తర్వాత వాపసు వస్తాడు అని చెప్పబోతున్నారు. వెరాజ్ ఆత్మజ్ఞాననిష్ఠుడికి లోకప్రాప్తి అనేది ఏది ఉండదు, వాడు జీవన్ముక్తుడవుతాడు అని ఇదంతా చెప్పబోతున్నారు, రాబోతున్నాయి. సో తస్య కో మోహ కశోక ఏకత్వమును పశ్యత అనే వచనము ఆత్మజ్ఞాననిష్ఠునికి జీవన్ముక్తుని చెప్పబోతోంది. ఆఖరి మంత్రము అగ్నేనయ సుపథ రాయే ఇత్యాది మంత్రము పుణ్యకర్మలు చేసుకున్న వానికి పరలోక ప్రాప్తిని చెప్తుంది. కాబట్టి ఈ విధంగా ఈ జ్ఞాననిష్ట యొక్క ఫలం వేరు, కర్మనిష్ట యొక్క ఫలము వేరు. స్వరూపం ఎలాగూ వేరే, ఆ విషయం యొక్క నిర్ధారణ అయినది. ఫలభేదాన్ని కూడా మనకి ఈ ఉపనిషత్తు చెప్పబోతోంది. ఇక ఇమౌ ద్వావేవ పంథానౌ అను నిష్క్రాంతతరౌ భవతః క్రియాపథశ్చైవ పురస్తాత్ సన్యాసశ్చోత్తరేణ నివృత్తిమార్గేణ ఏషణాత్రయస్య త్యాగః అని ఒక వచనము గలదు. మహాభారతం నుంచి వచ్చి ఉంటుంది. సో ఎలాగంటే ఇవి రెండే దారులు, ఇమౌ ద్వావేవ పంథానవు, ఇవి రెండే దారులు ఉన్నాయండి. ఓ దారి తూర్పు సముద్రానికి దారి, ఇంకొకటి పశ్చిమ సముద్రానికి దారి. ఒకటి తూర్పు వైపు, ఇంకొకటి పశ్చిమ, అయితే ఒకటి నార్త్, ఇంకొకటి సౌత్ అని కూడా మీరు అనుకోవచ్చు. దీని ఏమంటారంటే డయామెట్రికల్లీ ఆపోజిట్ అని అంటారు. అంటే వీటిని కలిపి కాలక్షేపం చేయటం కుదరదు. డయామెట్రికల్లీ ఆపోజిట్, కలిపి నడిపించడం కుదరదు. సో ఇవి రెండే దారులు గలవు. అణు నిష్క్రాంత తరవు, ఇవి పరంపర అలా క్రమ, అణు అంటే క్రమంగా వస్తున్నాయి. ఇవి ఎప్పటి నుంచి వస్తున్నాయి? నిష్క్రాంతం అంటే వస్తున్నాయి, అలా వస్తూ వస్తూ ఉన్నాయి. ఎప్పటి నుంచి వస్తున్నాయి? తరవు అంటే చాలా 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 ప్రాచీన కాలం నుంచి క్రమంగా వస్తున్న దారులు ఇవి. అంటే వేద విహితములైనవి అనాది కాలం నుంచి కూడా ఈ రెండు మార్గములే మనకి ఆ శాస్త్రమునందు బోధింపబడుతూ ఉన్నాయి అనే అభిప్రాయం. ఈ రెండు దారులే కలవు, భవత కలవు. ఏమిటా రెండు దారులు? మొదటిది పురస్తాత్ క్రియాపథ, మొదటిది కర్మ మార్గము, దాన్ని ప్రవృత్తి మార్గము అని కూడా అంటారు. జీవితంలో ముందు క్రియా మార్గం, కర్మ మార్గంలో పోవాలి. అంచేతనే కొంచెం పెద్ద వయస్సు వచ్చేప్పటికీ కర్మ మార్గాన్ని విడిచిపెట్టేసి జ్ఞాన మార్గంలోకి వచ్చేయాలి. ఎందుకంటే ఇంకా 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినా అగ్నిహోత్రము ఇది ఏదైనా పెట్టు కూర్చుంటే మోకాలు నొప్పులతో అగ్నిహోత్రం ఏం చేస్తాడండి? తర్వాత చన్నీటి స్నానం చేస్తే స్పృహ తప్పి పడిపోతాడు. ఇప్పుడు 70 ఏళ్ళ వాడు చన్నీటి స్నానం, ఈ చలిలో ఈ చలి పెద్ద విషయమే ఉంది. ఈ చలి లెక్క కాదు, ఇది చలి కిందే లెక్క కాదు, ఇంకా ఉంటుంది చలి. ఈ టైంలో మన జగన్నాథ శర్మ గారు అలహాబాద్ వెళ్ళారు ప్రయాగ స్నానానికి, అక్కడ ఉంది చలి. ఇప్పుడు నేను వార్తల్లో విన్నా ఎముకలు కొరికే చలి, ఆ చలి కూడా లెక్క కాదు. ఓ లెక్కలో చూస్తే పెన్సిల్వేనియా ఇత్యాది స్థానాల్లో చలివి మరీ భయంకరంగా ఉంటుంది.
అంతటి చలిలో చన్నీటి స్నానం వీడు అలవాటు లేని వాడు చేసాడంటే కొయ్య కొయ్య అయిపోతాడు. అంటే హీ ఫ్రీజెస్ దే. అప్పుడు ఎవరో తీసుకొచ్చి ఆయనకేమో చేతులు కాళ్ళు కొంత పంపు చేసి కొంత వేడి పుట్టిస్తే మళ్ళీ స్పృహ వస్తుంది. అలాంటి వాడు స్నానం చేసి కర్మ చేయమంటే ఏం చేస్తాడు? కాబట్టి పెద్దలు కూడా పురస్తాత్ క్రియాపథము కర్మ మార్గం ఎప్పుడు ఉండాలంటే బ్రహ్మచారిగా ఉంటాడు, వేదం అంతా వల్లించేసి మూలం జాముల దాకాను, పాతికేళ్ళు వచ్చేప్పటికి ఒక అమ్మాయిని పెళ్ళాడేసి ఇంకా కర్మలు చేసుకుంటూ కూర్చోవాలి. 50-60 ఏళ్ళు వచ్చేప్పటికి అగ్నిహోత్రం దగ్గర మొదలుపెట్టి ఆప్తోర్యామం వరకు అన్ని కర్మలు పూర్తయిపోతాయి. ఆ తర్వాత సన్యాసం పుచ్చుకుని జ్ఞాననిష్ఠుడే ఉండాలి. దీనికి దానికి కలగాపులకం కుదరదు. క్రియాపథశ్చైవ పురస్తాత్. ఇక ఉత్తరేణ, ఉత్తరేణ అంటే తరువాత, తరువాత నెక్స్ట్ దీన్ని బై ది నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? సన్యాస, సన్యాసమును గ్రహించవలెను. ఈ సన్యాసం అంటే ఏమిటో తెలుసునండి? ఇది ఉత్తరేణ నివృత్తి మార్గేణ ఏషణాత్రయస్య త్యాగ. ఈ సన్యాసం అంటే ఏమిటి? ఉత్తరము అంటే జీవితంలో పూర్వమునందు క్రియామార్గాన్ని అనుసరించిన వాడు ఉత్తరకాలమునందు చేసేటువంటి, డైరెక్ట్గా బ్రహ్మచర్యం నుంచి కూడా సన్యాసానికి వెళ్ళొచ్చు, కానీ మొట్టమొదటి బ్రహ్మచారిగా ఉన్నప్పుడు కర్మలు చేయాలి కదా, మరి సంధ్యావందనాది కర్మలు ఉంటాయి. సో ఉత్తరేణ, సో నివృత్తి మార్గేణ, రెండవదైనా లేకపోతే తరువాతిది అయినా, ఉత్తరం అంటే తరువాతిది అయినా నివృత్తి మార్గము. నివృత్తి అంటే ముందు చెప్పింది ప్రవృత్తి అన్నమాట. అక్కడ ప్రవృత్తి అనే మాట లేదు, కానీ ఈ నివృత్తిని బట్టి ఆ ప్రవృత్తి అని అక్కడ వస్తుంది. క్రియాపథ అంటే ప్రవృత్తి మార్గమే. ఆ నివృత్తి మార్గము చేత అంటే కర్మలను వీడుట, అంటే కర్మలకు మూలమునందలి కామనలను వీడుట అని అర్థం. సో యస్తు సర్వ సంకల్ప సన్యాసి ససన్యాసి త్యభిధీయతే అని గీతలో శ్లోకం ఒకటి ఉంది. సంకల్పములను త్యాగము చేసిన వాడే సన్యాసి. ఇప్పుడు కర్మకి మూలమునందు రాగద్వేషముల యొక్క సంకల్పం ఉంటుంది, రాగ సంకల్పమో ద్వేష సంకల్పమో ఉంటుంది. ఆ రెండు సంకల్పాలని త్యాగం చేసేసారనుకోండి, కర్మ ఉండదు, కర్మ ఉండదు. ఇప్పుడు ఆ పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి ఉంది, దండం పెట్టుకొస్తే కోరికలు తీరుతాయి అని అంటారు, కానీ కోరికలు లేకపోతే గుడికి వెళ్ళాలనే ప్రేరణ ఉండదండి. తన తన హృదయంలోనే ఉంటుంది గుడి. అంటే గుడిని కాదనకూడదని నేను అలా అంటున్నా, కోరికలు ఉండాలి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకుంటే కోరికలు తీరుతాయి అంటే అసలు ముందు కోరికలు ఉండాలి కదా, అది నివృత్తి మార్గం. కోరికలే లేకుండుట, సంకల్పములు లేకుండుట. కాబట్టి ఆ రెండవదైన నివృత్తి మార్గము చేత వీడేం చేస్తాడు? ఏషణాత్రయమును త్యాగం చేసి కూర్చుంటాడు. ఏషణాత్రయ త్యాగం చేస్తే కర్మకు పనికిరాడు. నాకు పుణ్యం అక్కర్లేదు, స్వర్గం అక్కర్లేదు, ఇంక వాడేం కర్మ చేస్తాడు? ఇహలోకంలో నాకు పేరు ప్రతిష్టలు అక్కర్లేదు, ఇక కర్మ ఏం చేస్తాడు? ఆప్తోర్యామం దేనికి చేయాలి? 10 మందికి తెలియాలి ఈయన గొప్ప కర్మపరుడు అని అందరికీ తెలుస్తుంది. పెద్ద పెద్ద కార్యక్రమాలు టీవీలలో అక్కడ వచ్చిట్లా, వీడియోలో అవి వచ్చిట్లా చేస్తారు. ఎందుకు చేస్తారు? 10 మందికి తెలియడం కోసం చేస్తారు. నాకు 10 మంది నేను చేసేది ఎవరికి తెలియనక్కర్లేదు, ఇంకా కర్మ ఏం చేయంటుంది? కాబట్టి యేషణాత్రయ త్యాగం అయిపోతే ఇంకా వాడికి పుత్రయేషణ, నాకు కొడుకు అక్కర్లేదు. కాదురా, కొడుకు తద్దినం పెడితే స్వర్గంలో నీకు స్థానం లభిస్తుంది. అక్కర్లేదు, నాకు స్వర్గమే అక్కర్లేదు, కొడుకు అక్కర్లేదు. స్వర్గం అక్కర్లేదు, కొడుకు అక్కర్లేకపోతే ఇంక భార్య ఎందుకు? అంటే మరి వైదికమైన వ్యవస్థ అలా ఉంటుంది. కాబట్టి యేషణాత్రయ త్యాగము, జ్ఞాననిష్ట, ఇది నివృత్తి మార్గము, ఉత్తర మార్గము. ఈ రెండింటినీ అలా వరుస వరుసగా చెప్పారు తప్ప కలిపి పుచ్చుకోమని చెప్పలేదు. ఇప్పుడు పొద్దున్న ఈ చూర్ణం వేసుకోండి, సాయంకాలం ఆ గుళిక వేసుకోండి అని డాక్టర్ గారు ఇస్తే ఆ చూర్ణాన్ని గుళికని కలిపేసి మధ్యాహ్నం వేసుకుంటారంటే ఎక్కడ కుదురుతుంది? అలా చేయకూడదు. ఓకే, ఈ కలిపేయడం అన్నది తరువాతి కాలంలో వచ్చినటువంటి విశిష్టాద్వైతము ఇత్యాది సిద్ధాంతాల్లో వీటి రెండింటినీ కలిపి పెట్టారు. జ్ఞానకర్మ సముచ్చయం అనేటువంటి ఒక అన్హోలీ అలయన్స్ ఒకటి, అంటే అది దే డోంట్ మిక్స్, అటువంటి అలయన్స్ ఒకటి పెట్టారు. అంచేతనే మీకు ఈ కలిపి చేసే సన్యాసులు వాళ్ళు ఏం చేస్తారంటే పిలక పెట్టుకుంటారు, జందెం వేసుకుంటారు. ఈ సముచ్చయ సన్యాసులు, సన్యాసికి పిలకేమిటయా?
అంటే మరి వాళ్ళకి సన్యాసంలో అది జ్ఞాన కర్మ సముచ్చయం అది. అంచేది పిలక పెద్ద సైజు పిలక పెట్టుకుని జంద్యం వేసుకుని మూడు దండ ఏకదండం పట్టుకోరు. ఎందుకంటే వీళ్ళు శంకర భగవతు శంకరాచార్యులు వాళ్ళు ఒక దండం పట్టుకుంటే, వీళ్ళు ఒకటి పట్టుకుంటే వాళ్ళు ఒకటి పట్టుకుంటే వాళ్ళ ద్వైతం ఇంకే ద్వైతం ఏమిటి? అంచేది ఒకటి కాకుండా రెండు రెండు కాదు మూడు చేసి ఆ మూడింటిని కట్టకట్టి అది పట్టుకుంటారు. ఇలాంటివి ఏవో చేస్తూ ఉంటారు. అద్వయ ఆత్మ అది కూడా కాదు. సన్యాసి ఇటు నుంచి అటు వెళ్ళేప్పుడు కుక్క నక్క వెంటబడకుండా చేతిలో ఒక కర్ర, దాని లక్షణం అదే. నిజంగా వివేకానంద పట్టుకున్నాడు దండం అలాగే అంతే. ఆయన కర్ర ఆయన ఎందుకు పట్టుకున్నాడు? కర్ర నడిచిపోతుంటే ఈ కుక్క నక్క వెంటబడతా, అందుకోసం పట్టుకున్నాడు. మంచి బలమైన కర్ర ఒకటి అంతే. నిజంగా దానికి కషాయవసరం కట్టి దానికి అభిషేకం పూజ ఇవన్నీ తర్వాత వచ్చాయి. ఇవన్నీ స్మృతి. అయితే ఇప్పుడు ఈ రెండు మార్గాలు ఉన్నాయి కదా, క్రమంగా చెప్పారు. దీంట్లో ఏది గొప్పది? మొట్టమొదటి చెప్పింది కాబట్టి కర్మ మార్గమే గొప్పదంటారేమో అని కొంతమంది అనొచ్చు. తర్వాత వచ్చింది కాబట్టి జ్ఞాన మార్గమే గొప్పదని ఇంకొకళ్ళు అనొచ్చు. అసలు శాస్త్రం యొక్క వ్యవస్థ ఏమిటి? తయో సన్యాస పథః ఏవ అతిరేచయతి. అది ఇప్పుడు ఆ రెండింటిలో, తయో అంటే ఆ రెండింటిలో సన్యాస పథః ఏవ అతిరేచయతి. సన్యాస మార్గము మాత్రమే చాలా శ్రేష్టమైనది. శబ్దం పథిన్న, పథిన్ అనే శబ్దం, పథిన్ అనే శబ్దం, శబ్దం విడిగా ఉన్నప్పుడు పంథాహనే ఉంటుంది. మీరు చూడొచ్చు పంథాహనే ఉంటుంది. కానీ సమాసం చేస్తే దానికి సమాసాంత ప్రత్యయం వస్తుంది. సమాసాంత ప్రత్యయం ఆ వస్తుంది. సన్యాస ఏవ పంథాహ, కర్మధారయ సమాసం. సన్యాసమనే మార్గము కర్మధారయ సమాసం, దానికి ఆ అనే ప్రత్యయం వస్తుంది. సో సమాసం చేసే పద్ధతి ఎలా ఉంటుందంటే సన్యాస స్, సన్యాస ఏవాని ఉందిగా, సన్యాస స్ పథిన్ స్ అని ఉంటుంది. సుపో ధాతు ప్రాతిపదిక యోహన సు పోతాయి, ఈ ఆ అనే ప్రత్యయం చేరుతుంది. సన్యాస పథిన్ ఆ అని ఉంటుంది. టేహే ఆ టీ లోపిస్తుంది, లోపిస్తే సన్యాస పథ అనే ప్రాతిపదిక. దాని మీద మళ్ళీ సుప్పు పుట్టి సన్యాస పథ. ఇంతకుముందు కూడా క్రియాపథ పదాలు అలా వచ్చే సమాసంలోనే వస్తుంది అలాగా. సమాసం లేకపోతే పంథాహ, ద్వితీయ ఏకవచనం పంథానం అని ఉంటుంది. అంటే మీరు ఆ తేడా గుర్తించారో లేదో అని నేను చెప్పాను. తయో సన్యాస పథ ఏవ అతిరేచయతి, ఆ రెండు మార్గముల యందు సన్యాసము అనే మార్గము మాత్రమే శ్రేష్టమైనది. క్రియామార్గము కంటే సన్యాస మార్గమే శ్రేష్టము. ఏమంటే పట్టుకోవడం గొప్ప, విధులు పెట్టేయడం గొప్ప. అంటే మరి అది పట్టుకునే వాడిని అడిగితే విధులు పెట్టడం గొప్ప ఎలా అవుతుందిరా, పట్టుకోవడమే గొప్ప అని చెప్తాడు. అడిగి పద్ధతిని బట్టి ఉంటుంది. శాస్త్రం ఏమని చెప్తుందంటే విధులు పెట్టేయడమే గొప్ప. న్యాస ఏవాత్యరేచయత్ ఇతి చ తైత్తిరీయకే. ఈ తైత్తిరీయులు పఠించేటువంటి ఉపనిషత్తు ఒకటి ఉంది, మహానారాయణ ఉపనిషత్తు అని. దాని యందు కూడా ఓ వచనము గలదు. అన్నీ చెప్పి కర్మ దమము దానము ధర్మము ఇలాంటివన్నీ చెప్పి 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 ఓ 10-15 చెప్పారు. అక్కడ న్యాసము కూడా చెప్పారు. న్యాసం అంటే విడిచిపెట్టేయడం, అలా పక్కన పెట్టడం. సో పారేయడం కాదు, విడిచిపెట్టడం వేరు పారేయడం వేరు. పారేయడంలో ఒక రకమైన వ్యతిరేక దృష్టి ఉంటుంది. ఇప్పుడు వేస్ట్ బ్యాస్కెట్లో ఉన్న చెత్త అంతా పారేసి వస్తారు. విడిచిపెట్టడం అంటే వేరు, విడిచిపెట్టడం అంటే జస్ట్ లీవ్ ఇట్, న్యాస లీవ్ ఇట్ దేర్ అండ్ వాక్ అవే. దాంట్లో ద్వేషం ఉండదు, ద్వేషభావం ఉండదు. సో ఈ న్యాసం అనేది ఏదైతే కలదో అదే అన్నిటికంటే శ్రేష్టమైనది అది మహానారాయణ ఉపనిషత్తు కూడా ప్రతిపాదిస్తూ ఉన్నది. ద్వావిమావథ పంథానౌ,
యత్ర వేదాః ప్రతిష్ఠితాః ప్రవృత్తిలక్షణో ధర్మః నివృత్తశ్చ విభాషితః. ఇమౌ ద్వౌ పంథానౌ అథ తరువాత తరువాత అంటే అంతకు ఇది మహాభారతం నుంచి వచ్చింది, శాంతి పర్వం మోక్షధర్మ పర్వం నుంచి వచ్చింది. అథ అంటే అంతకుముందు ఏదో చెప్పి అథ అంటున్నారు. తర్వాత ఈ రెండు మార్గములు గలవు, ఇవి రెండు మార్గములు. ఇవౌ ద్వౌ పంథానౌ ఎత్ర వేదా ప్రతిష్ఠితాః అంటే ఈ రెండు మార్గముల యందే వేదములు నిలబడి ఉన్నవి. అంటే అర్థం ఏంటి, వేదములలో ఉండే బోధలు ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఆయా చెందితే ముందు ఈ రెండు మొదటి మార్గానికైనా చెందుతాయి, లేకపోతే రెండవ మార్గానికైనా చెందుతాయి అని వివేకాన్ని బాగా బలంగా చూపిస్తున్నారు. ఏమిటి ఆ రెండు మార్గములు? మొదటిది ధర్మము. అది ఎలా ఉంటుంది? దానికి రూపం లక్షణ అంటే రూపము. దానికి ఉండే రూపం ఏమిటి? ప్రవృత్తి లక్షణ. ఈ ధర్మ మార్గం అనేది కర్మలను చేయుట అనే రూపంలో ఉంటుంది. అది ప్రవృత్తి లక్షణం ఎస్య సహా, కర్మలను చేయుట దాని రూపం. ఏమండి, ఇక రెండవ మార్గం అని కాకుండా రెండవ మార్గంలో ఉన్నవాడు నివృత్త అంటే ప్రవృత్తి మార్గమును కాకుండా నివృత్తి మార్గమును పట్టుకున్నవాడు, వాడు కూడా నివృత్తశ్చ విభాషిత, వాడు కూడా కొనియాడబడినాడు. కాబట్టి ధర్మము అంటే కర్మలను చేయుట అనే ధర్మమును ఆచరించుట అని అది చెప్పబడింది, అది ప్రశంసించబడినది. నివృత్తి మార్గమును పట్టుకున్న సన్యాసి కూడా ప్రశంసించబడినాడు, నివృత్తశ్చ విభాషిత. ఓకే, ఇత్యాది. ఈ శ్లోకాన్ని వ్యాసుడు శుకుడికి చెప్పాడంటున్నారు. పుత్రాయ విచార్య నిశ్చితముక్తం వ్యాసేన వేదాచార్యేణ భగవత. మహాభారతంలో వ్యాసుడు ఈ శ్లోకాన్ని తన తన పుత్రుడు అయిన శుకుని కొరకు చెప్పాడు. అంటే కొడుకుకి చెప్పే ముందు ఆలోచించి చెప్తారు, ప్రేమ ఉంటుందిగా కొడుకుకి, కొడుకు మీద. కొడుకుకి చేసిన ఉపదేశం అది ఫైనల్, అది పర్ఫెక్ట్గా ఉంటుంది ఆ ఉపదేశం. కాబట్టి ఆయన ఆలోచించుకున్నాడు, వీడికి శుకుడికి మనం మంచి మాట చెప్పాలి అని ఆలోచించుకుని ఒక నిశ్చయానికి వచ్చి ఆ నిశ్చయమును ఈ విధంగా వ్యాస మహర్షి శుకునకు చెప్పినాడు. ఆయన వేదములను విభాగం చేసిన ఆచార్యుడు, వేదాచార్యుడు, పూజనీయుడు అయిన వ్యాస మహర్షి తన స్వంత కొడుక్కి ఎంతో ఆలోచించి నిశ్చయించి ఇలా చెప్పాడు అంటే అభిప్రాయం చాలా విలువైన మాట. ఇట్ ఈస్ ఎ ఫైనల్ కంక్లూజివ్ స్టేట్మెంట్ అనే అభిప్రాయం. సో ఈ విధంగా ఈ విభాగమును, ఈ వివేకమును మనం గుర్తించాల్సి ఉంటుంది. విభాగంచ అనయో దర్శయిష్యామః. సో ఈ రెండు మార్గములకు మధ్యలో ఉండే తేడాని మేము మరింత విస్తారంగా ముందు ముందు చూపించగలము. ఆ మంత్రం అయిపోయింది. తర్వాత అంటే ఇక్కడ ఏం తేలిందంటే జ్ఞానయోగి కర్మయోగి, మరి రెండు మార్గాలు ఉన్నాయి. మరి జ్ఞానయోగి యొక్క జ్ఞాన మార్గంలో ఉన్నవాడికి ఏమవుతుంది? ఇహైవ అమృతత్వం, వాడు ఈ లోకమునందే జీవన్ముక్తిని పొందుతాడు. జ్ఞాన మార్గమునకు ఒకవేళ చేత కాకపోతే, ఎందుకంటే జ్ఞాన మార్గము అంటే అది యషణాత్రయ సన్యాసం చేయాలి, అది తేలిక కాదు. మనకు కనపడుతూ ఉంటుంది కదా, ఏదో ఒక ఆవేశంలో సన్యాసం తీసుకుంటారు, తర్వాత కొంతకాలం అయ్యేప్పటికీ యషణాత్రయం బాధిస్తుంది వచ్చి, అది వదిలిపోలేదు. వదిలిపోతే పడవలేదు, ఫ్రీగా బతికేయచ్చు, ఎక్కడో అక్కడ భిక్ష చేసి బతికేయచ్చు. భిక్ష సమస్య కాదు, యషణాత్రయం సమస్య. ఈ యషణాత్రయం పీడిస్తుంది, అది అలా వెంటబడుతూ ఉంటుంది. వీడు మళ్ళీ యషణాత్రయానికి బానిసైపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి జ్ఞానయోగానికి తయారుగా లేకపోతే చక్కగా కర్మయోగ జీవనాన్ని చేయొచ్చు. మరి కర్మయోగికి మోక్షం రాదేమో అనే బెంగక్కర్లా, కర్మయోగికి కూడా వెంటనే మోక్షము రాకపోయినా అంతతో గత్వా ఫైనల్గా మోక్షము వచ్చును. కాబట్టి తప్పనిసరిగా మోక్షం అనేది అందరికీ సమానంగా లభిస్తుంది. ఇంకొకడు ఉంటాడు, వాడికి జ్ఞానయోగము అక్కర్లేదు, కర్మయోగము అక్కర్లేదు, వాడు సంసారంలో పడి ఉంటాడు,
వాడి గురించి తరువాత శ్లోకం రాబోతోంది. ఓకే, అది ఏ శ్లోకానికి ఆ శ్లోకం విభాగంగా తెలుస్తూ ఉంటుంది. అసూర్యానామతే లోకాః అంధేన తమసావృతాః తాంస్తే ప్రేత్యాభిగచ్చంతి ఏకే చాత్మహనో జనాః. కొన్ని లోకాలు ఉన్నాయి. ఇక్కడ లోకాలు, లోకం అనే మాటే చెప్తూ ఉంటారు వేదంలో, అస్తమానం లోకం అనే వస్తూ ఉంటుంది. ఇప్పుడు జ్ఞాన మార్గంలో ఉన్నవాడు పొందే లోకమేమి? ఆత్మలోకము. జీవన్ముక్తిగా ఆత్మలోకము అని పేరు. కర్మ మార్గంలో ఉండేవాడు పొందే లోకమేమి? స్వర్గలోకము, హిరణ్య గర్భలోకము. ఆ రకంగా పుణ్యలోకాలు ఎన్నో ఉన్నాయి, వాటిని పొందుతాడు. మరి ఈ రెండు కూడా కాదు, అటు జ్ఞాన మార్గము కాదు, ఇటు కర్మ మార్గము కాదు. అంటే ఇంకా వీడు సంసారంలో భోగ మార్గంలో పోతూ ఉంటాడు. వాడు పొందే లోకమేది అది వర్ణిస్తున్నారు. ఓకే, తే లోకాహ, ఆ లోకములకు, ఆ లోకములు ఉన్నాయి మూడో వాడు పొందే లోకములు, వాటికి పేరు ఏమిటంటే, వాటికి ఒక పేరు కూడా ఉంది, ఏమిటి? అసూర్యాహ. అసురులు ఉంటారు ఆ లోకంలో, కాబట్టి ఆ లోకములకు అసూర్యాహ అని పేరు. అసురులు. మీరు ఏదైనా ఏదైనా 5-star హోటల్కి December 31st రాత్రి, అలాగంటే పార్టీ జరిగి రాత్రి ఏ 11 టికెట్ కొనుక్కుని వెళ్ళారనుకోండి, లోపల ఎవరు ఉంటారు? అసురులు ఉంటారు. వాళ్ళు అసురులు ఉంటారు, సూటు బూటు వేసుకుంటారు. పూజ స్వామీజీ అంటే అన్నారు, వెరీ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్, అసురులు అంటే సూటెడ్ పీపుల్ అని చెప్పారు. అంటే సూట్ వేసుకుని ఉంటారు వాళ్ళు, అసురులు అంటే ఏదో కొమ్ములు పెట్టుకుని ఉంటారనుకోలేరు. సూటు బూటు టై కూడా కట్టుకుని చాలా ఖరీదైన వేషంతో ఉంటారు, అసురులు ఉంటారు. కాబట్టి ఆ లోకములకు అసూర్యాహ అని పేరు వచ్చింది. ఆ లోకాల్లో ఏముంటుందంటే దట్టని చీకటి వ్యాపించి ఉంటుంది. అంధేన తమసా ఆవృత, దట్టని చీకటి. దట్టని చీకటి అంటే ఏమన్నా, చీకటి అన్నది మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ వాళ్ళు మంచి ఫస్ట్ క్లాస్ బల్బులు అవి పెట్టి బాగా ప్రకాశింపజేస్తారు. చీకటి అంటే ఏమిటి? షేక్స్పియర్ అన్నాడు, దెర్ ఈజ్ ఓన్లీ వన్ డార్క్నెస్ ఇన్ దిస్ క్రియేషన్ అండ్ దట్ ఈస్ ది డార్క్నెస్ ఆఫ్ ఇగ్నరెన్స్ అన్నాడు. అదే చీకటి అంటే. మామూలుగా ఈ చీకటి, అది చీకటి, అది చీకటి అంటే అది ఫిజికల్ చీకటి. దానివల్ల ఎవళ్ళకి కష్టమేం లేదు, హాయిగా నిద్రపోవచ్చు చీకటిలో ఉన్నప్పుడు. కాబట్టి చీకటి అది ఉపయోగకరం, ఉపకారం చేస్తుంది కూడా. కానీ అజ్ఞానం అనే చీకటి, అజ్ఞానం అనే చీకటి అంటే అంధేన తమస, అసలు ఒక పదం చాలు, రెండో పదం కూడా వేయడం చేత మనకి తెలుగులో అంటారు కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి. కన్ను పొడుచుకోవడం అంటే అర్థం ఎలాగో తెలిసినా, అంటే ఇలా కళ్ళు ఇలా తెరిచి చూస్తాడు అయినా కనపడదు అనర్థం. కన్ను పొడుచుకున్నా అంటే పుల్లబెట్టి పొడుచుకున్నాడని కాదు, కళ్ళను అలా విప్పార్చి చూస్తాడు, చూసినా కూడా కనపడదు, అది అర్థం. అంధేన తమస. ఏమిటంటే చీకటి అంటారు ఏమిటి, అక్కడ అంతా ప్రకాశం ఉంది కదా అంటే, ప్రకాశం ఏమీ లేదు అక్కడ, అంతా చీకటి ఉంటుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అరే ఈ తాగుడు, ఈ గెంతులు, ఇదంతా కూడా ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్పారనుకోండి, ఎవడైనా ఒక్కడు వింటాడా? వినరు. అదిగో అది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ ధనం అంతా వృధా చేస్తున్నారో మీరు, ఆరోగ్యం చెడిపోతుందమ్మా మీకు, కాబట్టి ఇది దీనివల్ల చాలా చెడ్డ హానికరమైన పరిణామాలు ఉంటాయి, జీవితాంతం వరకు దీనివల్ల హాని కలుగుతుందిరా అని చెప్పండి మీరు. వాళ్ళు ఏం చేస్తారు, ఏం చేస్తారో తెలిసిన సెక్యూరిటీ వాడిని పిలిపించి వీడిని జబ్బులు పట్టుకుని బయటకు తీసి తోసేస్తారు. అంటే మీరు లైట్ దారి చూపిద్దామన్నా కూడా వాడు చూడడానికి సిద్ధంగా ఉండడు. అంధేన తమస ఆవృత, అటువంటి లోకములు అవి. ఆ లోకములు వీళ్ళు ఏం చేస్తారు, ఈ కర్మ మార్గము లేక జ్ఞాన మార్గము లేని వాళ్ళు ఏం చేస్తారంటే అటువంటి లోకములను పొందుతారు. తే వాళ్ళు ప్రేత్య అంటే మరణించిన తర్వాత, అంటే కర్మలను, పాపకర్మలను చేసుకుంటూ పుణ్యకర్మలను చేయకుండా, శాస్త్రవిహితమైన కర్మానుష్ఠానం లేకుండా, అటు ఏషణాత్రయ త్యాగము సన్యాసము అది కూడా లేకుండా,
భోగాల వెంబడి పరుగులు తీసేటువంటి ఈ అసురులు ఎవరైతే ఉంటారో, అసురులు అంటే భోగపరాయణులు, వాళ్ళకి భోగం కావాలి తప్ప ఈ ప్రవృత్తి ధర్మము అక్కర్లేదు, నివృత్తి ధర్మము అక్కర్లేదు. అటువంటి అసురులు వాళ్ళు దేహత్యాగమైన దేహాన్ని విడిచి వాళ్ళు ఆ నరకాన్ని పొందుతారు. వీళ్ళని వీళ్ళని గురించి ఏమని వర్ణించాలంటే, నేను అలా అవలిస్తా, మీరేమనుకోకండి, ఏకేచ ఆత్మహనో జనాహ, వీళ్ళు ఎవరైతే అసురులు ఉన్నారో వీళ్ళకి ఆత్మహత్య చేసుకునేటువంటి జనులు అని శృతి పేరు పెట్టింది. మామూలుగా బ్రహ్మహత్య ఆత్మహత్య అని ఉన్నాయి లోకంలో. ఆత్మహత్య అంటే ఏదో విషం ఏదో తాగి చచ్చిపోతే దాన్ని ఆత్మహత్య అంటారు. దీంట్లో ఉపనిషద్ విద్యలో ఆత్మహత్య అంటే తన స్వరూపమును తెలుసుకోకుండానే ప్రాణములను విడిచిపెట్టుట, అదే ఆత్మహత్య. తన స్వరూపాన్ని తెలుసుకోకపోవడమే ఆత్మహత్య. ఓకే, ఇక బ్రహ్మహత్యలు ఇంకోటి ఉంది. బ్రహ్మహత్య అంటే లోకల్లో బ్రహ్మహత్య అంటే అర్థం ఏమిటి? ఓ బ్రాహ్మణుణ్ణి సంహరిస్తే దాన్ని బ్రహ్మహత్య అంటారు. వేదం ఉపనిషత్తులో బ్రహ్మహత్య అంటే అర్థం ఏంటో తెలుసిన, బ్రహ్మ ఆత్మ కంటే భిన్నము అని స్వీకరించుట, అదే బ్రహ్మహత్య. బ్రహ్మకు మారుదియా, ఎందుకని ఆత్మ ఏమిటి? చేతనము. బ్రహ్మ ఆత్మకంటే భిన్నమైతే బ్రహ్మ ఏమవుతుంది? జడమవుతుంది. కాబట్టి బ్రహ్మ నాకంటే భిన్నముగానున్నది అని చెప్పుట ద్వారా బ్రహ్మను జడముగా తయారు చేసి ఆ విధముగా బ్రహ్మను నీవు నాశనము చేసినావు. కనుక ఆ విధముగా స్వీకరించుటయే బ్రహ్మహత్య. ఇది వేదాంతుల యొక్క ఆత్మహత్య, బ్రహ్మహత్య. సో ఎనీవే, ఇక్కడ టాపిక్ ఆత్మహత్య. ఇటువంటి ఆత్మహత్య చేసుకునేటువంటి జనులు. నేను మీతో అన్నాను గీతలో ఉండే శ్లోకాలన్నీ ఈ ఉపనిషత్తు నుంచే వచ్చాయని. సో ఇప్పుడు అసూర్యా నామతే లోకాహ అన్న చోట ఈ అసూర్యా అనే దానికి భగవద్గీతలో శ్లోకంలో కనపడుతుంది, అఘాయురింద్రియారామ మోఘం పార్థ సజీవతి. హే పార్థ, సహా మోఘం జీవతి, వాడు జీవితమే వ్యర్థం చేసుకుంటున్నాడు, వాడు ఆయుర్దాయము పాపముతో నిండి ఉన్నది, అఘాయుహు. ఎందువల్ల? ఇంద్రియారామ, ఇంద్రియ భోగముల ఎందే వాడు ప్రీతిని కలిగి ఉన్నాడు గనుక అనే శ్లోకము అది ఇక్కడి నుంచే వచ్చింది. తర్వాత ఏకే చాత్మహనోజనా అనే శ్లోకం కూడా అక్కడ గీతలో ఏమనుందంటే, ఆసురీం యోని మాపన్నాహ మూఢా జన్మని జన్మని మామప్రాప్యైవ కౌంతేయ తతోయాంత్యధమాంగతిం అని 16వ అధ్యాయంలో చెప్తాడు. సో వీళ్ళు నన్ను ఎన్నటికీ పొందలేరు అంటే ఆ ఈశ్వరుణ్ణి ఆత్మరూపంగా పొందటము వాళ్ళ వల్ల అవదు, వాళ్ళు అధమమైన గతిని పొందుతారు. ఆసురీం యోని మాపన్న, కేవలము భోగానుభవము కొరకే పుట్టేమో అన్నట్టుగా వాళ్ళు ఉంటారు అని ఈ విధంగా అక్కడ ఈ విషయం చెప్పబడి ఉన్నది. కాబట్టి ఈ శ్లోకంలో చెప్పిన విషయాన్ని ఈ విధంగా మనకి గీతలో అనేక విధాలుగా ప్రస్తావిస్తూ ఉంటారు. దీనికి అవతారిక, అథ ఇదానీం అవిద్వన్ నిందార్థః అయం మంత్రః ఆరభ్యతే. అథ అంటే తరువాత, అంటే జ్ఞానయోగమును కర్మయోగమును చెప్పిన తరువాత ఇదానీం ఇప్పుడు ఈ మంత్రము ఆరంభించబడుతోంది. దేనికోసం? నిందించుట కొరకు. నిందించుట అంటే అది చెడ్డది అని నిరూపించుట కొరకు. ఏమిటది? అవిద్వన్ నింద, వాడు దేనిని తెలుసుకోడు. అటు జ్ఞానయోగము, ఏషణాత్రయ సన్యాసము, దాని గురించి తెలుసుకోడు. పోనీ అది చేత కాకపోతే మనకి మిగిలిన మార్గం ఏమున్నది? కర్మ మార్గము, దానిని తెలుసుకోడు. కేవలము అజ్ఞానిగా మిగిలిపోయి భోగపరాయణుడై ఉంటాడు. అటువంటి వ్యక్తులు నిందిస్తోంది శృతి. నిందించడం అంటే ఆ మార్గాన్ని మీరు దూరంగా పెట్టండి అని బోధించడమే నింద యొక్క తాత్పర్యం. అసూర్యా ఇది అది. ఇప్పుడు అసూర్యా అంటే అర్థం ఏమిటి? అసూర్యా పరమాత్మభావం అద్వయమపేక్ష్యా దేవాదయోపి అసురా. దేవతలు కూడా అసురులే. ఇప్పుడు ఇంద్రుడు వరుణుడు వీళ్ళు కూడా అక్కడ కూర్చుని పరమాత్మ అద్వయ అద్వయము రెండవది లేని పరమాత్మ అదే నా యొక్క స్వరూపము అనే విషయాన్ని తెలుసుకోకుండా కేవలము ఏవో
డ్యాన్సు డ్రామా ఆ రకంగా భోగాలను అనుభవిస్తూ కూర్చున్నట్లయితే వాళ్ళు అసురులే. స్వర్గానికి బ్రహ్మలోకానికి తేడా ఏమిటని అడిగారు ఒకసారి. స్వర్గంలో భోగవాసన ఉంటుంది, స్వర్గంలో. బ్రహ్మలోకంలో భోగవాసన ఉండదు, జ్ఞాననిష్ట ఉంటుంది. ఇప్పుడు క్లబ్కిను మఠానికి తేడా ఏమిటి? క్లబ్లో ఏముంటుంది? భోగవాసన ఉంటుంది. భోజనం క్లబ్లోనూ పెడతారు, మఠంలోనూ పెడతారు, అది కాదు. క్లబ్లో ఏముంటుంది? క్లబ్లోకి పెడుతూనే ఏమి మీకు ఏమి సంస్కారం ఉద్బుద్ధమవుతుంది? భోగములకు సంబంధించిన సంస్కారమే పైకి వస్తుంది. ఎందుకంటే క్లబ్లో ఆ వాతావరణమునందు భోగవాసన నిండి ఉంటుంది. అదే మఠంలోకి వెళ్ళారనుకోండి, ఏదైనా మనం ధ్యానం చేసుకోవాలి అని అనిపిస్తుంది. అక్కడ జ్ఞానమునకు సంబంధించిన ప్రేరణ లభిస్తుంది. కాబట్టి స్వర్గలోకమునందు కూడా భోగవాసన ఉంటుంది. కాబట్టి స్వర్గలోకంలో ఉండి వీళ్ళు స్వర్గలోకానికి వెళ్తారు, పుణ్యం చేసుకుని స్వర్గలోకానికి వెళ్తారు. అక్కడ ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడి భోగాలను అనుభవిస్తారు కదా. మరి అది భోగవాసనే. కాబట్టి పుణ్యం చేసి స్వర్గంలో ఉండి భోగాలను అనుభవించి వాళ్ళందరూ కూడా అసురులే అవుతారు. అంతేగాని అసురులు అంటే కేవలము రాక్షసులనే ఓ జాతి ఒకటి ఉన్నది, వాళ్ళు మాత్రమే అసురులు. అలాగా జాతిగా తీర్చి దాన్ని వ్యాఖ్యానించడం తప్పు. ఏది జాతి అంటూ ఏ ఉండదు. స్వర్గంలో కూడా అసురులు అంటే భోగపరాయణులు అసురులే. ఆత్మ అద్వయము అని తెలుసుకోకుండా దేహమే నేను అనే నిశ్చయంతో భోగముల వెంటబడి వాళ్ళు స్వర్గంలో ఉంటే వాళ్ళు కూడా అసురులే. తేషాంచ స్వభూతాలోకాః అసూర్యానామా. ఈ వాళ్ళ లోకాలు అవి. ఆ లోకాలు, ఆ లోకములు వాళ్ళ స్వంత లోకాలు. తేషాంచ స్వభూతాః లోకాః. ఇప్పుడు క్లబ్ ఉందనుకోండి, క్లబ్ అది ఒక లోకం. అది ఎవరి స్వంతం? అది ఆ క్లబ్లో మెంబర్స్ అందరూ ఉంటారు చూసారా, వాళ్ళందరి స్వంత లోకం అది. వాళ్ళందరూ డబ్బులు కట్టి బాగా ధనాన్ని వెచ్చించి ఆ లోకంలో వాళ్ళు ప్రవేశిస్తారు. ఇప్పుడు సికింద్రాబాద్ క్లబ్ ఉందనుకోండి, దాంట్లో మెంబర్ అవ్వాలంటే 100,000 రూపాయలు ఖర్చు పెట్టి పార్టీ ఇవ్వాల్సి ఉంటుంది అక్కడ ఉన్న వాళ్ళకి. ఎవడైనా కొత్తగా మెంబర్ వస్తున్నాడంటే పెద్ద పార్టీ ఉంటుంది, వాడు ఇవ్వాలి డబ్బు ఖర్చు పెట్టి. తర్వాత మెంబర్షిప్ ఫీజు నెలకి 25,000 రూపాయలు కట్టాలి. ముందు పార్టీ ఇచ్చి దిగాలి దాంట్లో. సో ఆ రకంగా ఈ లోకములు అసురులతో వాళ్ళ స్వంతం అది. స్వభూతాహ అంటే వాళ్ళకి స్వంతమై ఉంటాయి ఈ లోకములు. వాళ్ళు భోగవాసనలతో ఈ లోకములను తమ స్వంతము చేసుకొని ఉంటారు వాళ్ళ అసురులు. నామశబ్ద అనర్థకో నిపాత తే అసూర్యాహ లోకాహ అని అర్థం చెప్పుకుంటే సరిపడుతుంది. నామ అంటూ ఇంకా దానికి ప్రత్యేకంగా ఏమీ అర్థము లేదు. ఏమీ అర్థం లేని నామశబ్దం మేము ఎరగమండి. మాకు నామ నకారాంతన పుంసకలింగో నామన్ శబ్ద పేరు అదే తెలుసు మాకు తప్ప ఏమీ అర్థం లేని ఈ నామశబ్దం ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు మీరు అని అంటావేమో. నిపాత ఇది నకారాంత నపూంసకలింగ నామశబ్దం కాదు. ఇది నామన్నది ఆ శబ్దం కాదు. ఇది అది నామన్న శబ్దం. దానికి పాణిని గారు లక్షణము సూత్రాలు అన్నీ చెప్పారు. దాని ప్రకారంగా నామ నామ్ని నామని నామాని అని ఉంటుంది ఆ శబ్దం. అది కాదు ఇది. దానికి పేరు అని అర్థం ఉంటుంది. ఇది అవ్యయము. ఇది నిపాత కూడా. అవ్యయ నామశబ్దం ఒకటి ఉంది, దానికో అర్థం ఉన్నది. ప్రసిద్ధి అని అర్థం ఉన్నది అవ్యయం నామశబ్దం. ఇది అది కూడా కాదు. ఇది ఇది నిపాత. అవ్యయమే కూడా నిపాతే, ఇది కూడా నిపాతే. నిపాత అంటే ఇంకా వ్యాకరణ లక్షణముతో సంబంధం లేకుండా నిర్దేశించబడిన పదానికి నిపాత అని పేరు. ఆకాశం నుంచి పడ్డాయి అన్నట్టుగా ఉంటాయి ఆ పదాలు. దానికి ఓ సూత్రము లక్షణము ఏమీ ఉండవు. ఆ అవ్యయాలన్నీ నిపాతలే. నామ అంటే ప్రసిద్ధి, అవ్యయం వేరు. ఇక్కడ నామ అంటే ప్రసిద్ధి కూడా కాదు. దీనికి అనర్థక, ఏ రకమైన అర్థము లేని నిపాత. ఏ రకమైన అర్థము లేకపోతే అక్కడ ఎందుకు వేసినట్టంటే ఆ రుక్కది మంత్రం అది. దానికి ఇది ఉంటుంది, మీటరు అవే ఉంటాయి. ఆ మీటర్ని వాటిని ఫిల్ చేయటం కోసం ఒక అనర్థకమైన నిపాతని అలా విసురుతారు.
అని అటువంటి నిపాతం. చా అన్నారనుకోండి, ఎందుకు చా అక్కడంటే అది ఫిలప్ చేయటం కోసం. ఇప్పుడు నమో భవాయ చ రుద్రాయ చ, ఒక చా చాలుగా, నమో భవాయ చ రుద్రాయ అంటే సరిపడుతుంది కదా. ఇన్ని చాలు ఎందుకు? ఇప్పుడు వాజశ్చమే ప్రసవశ్చమే ప్రయతిష్టమే, ఎందుకు అన్ని చాలు ఎందుకు? అండని చెప్పడానికి ఒక్క చా చాలు కదండి, డజన్ అండని అనక్కర్లేదు కదా. అంటే ఈ చాలు ఎందుకంటే అండనే అర్థంలో ఒక చా, కేవలము ఆ వాక్యాన్ని పూరించటం కోసం ఇంకో చా, అలా ఉంటుంది. ఓకే, కాబట్టి నామా అనే దానికి ప్రత్యేకించి అర్థము లేదు. ఓకే, ఇంకా లోకాహ, తే లోకాహ. అది లోకము అంటే మనం ఏమనుకుంటామంటే ఏదో ఊరు, లేకపోతే అక్కడ ఏదో పెద్ద ప్రదేశం ఏదో ఉంటుందని అనుకుంటాం. నిజానికి ప్రదేశం మాట అలాంటి పెట్టండి, లోకము అంటే భోగం కర్మఫలము అని అర్థం. ఇప్పుడు పృథివీ లోకము అంటే ఇక్కడ ఉండే సకల ప్రాణుల యొక్క సమష్టి కర్మఫలమునకే పృథివీ లోకము అని పేరు. సమష్టి కర్మఫల రూపంగా ఉన్నది ఈ లోకం. ఇప్పుడు లోకమని మీరు అంటున్నారు, లోకము అంటే అర్థం ఏమిటి? అక్కడ మీరు ఇటు సంచారం చేస్తూ ఉంటారనా? కాదు, అక్కడ ఉండి మీరు భోగములను అనుభవిస్తూ ఉంటారు. మీ భోగానుభవానికి కావలసిన ఏర్పాటంతా అక్కడ ఉంటుంది, కాబట్టి దానికి లోకము అని పేరు. రైల్వే స్టేషన్ అంటే అర్థం ఏంటండి? రైల్వే స్టేషన్ అంటే విశాలమైన ప్లాట్ఫామ్ ఉంటుంది, అక్కడ బెంచీలు ఉంటాయి, దాని మీద కూర్చోవచ్చని అదే అర్థం. అది కాదు కదా, మరి అర్థం ఏంటి అంటే అక్కడికి రైలు వస్తుంది, దాంట్లో ఎక్కి మనం వెళ్ళొచ్చు అని అర్థం. అలాగే లోకము అంటే విశాలంగా ఉంటుంది, చెట్లు అవి ఉంటాయి, పర్వతాలు నదులు ఉంటాయి, అక్కడ మనం ఉండొచ్చు అని అది కాదు అర్థం. అక్కడ ఉండి మీరు కర్మఫలమును అనుభవిస్తారు అని అర్థం. లోకశబ్దం యొక్క తాత్పర్యం అది. లోకాహ కర్మఫలాని, అది లోకములు అంటే కర్మఫలములు అంటే అసురులు ఈ కర్మఫలాలను అనుభవిస్తూ ఉంటారు అని అర్థం. ఆ పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే లోక్యంతే దృశ్యంతే భుజ్యంతే ఇది జన్మాని. కాబట్టి ఇక్కడ లోకాహ అంటే లోక్యంతే ఇది లోకాహ. లోక అనే పదము లోచ అనే లోచనము నుంచి వచ్చింది. అంటే ఇంగ్లీష్లో లుక్ అనే పదం ఇక్కడి నుంచే వచ్చింది. ఇప్పుడు సంస్కృతంలో కూడా లోక అనే పదము లుచ్ అనే ధాతువు నుంచి వచ్చింది. లుచ్ ఏమవుతుంది, గుణం వచ్చి ఆ ఉపాధికి గుణం వచ్చి లో అవుతుంది, చాకి కుత్వం వచ్చి కాయింది. వేరేజ్ ఇంగ్లీష్లో ఈ లుచ్చే లుక్ అయింది. అక్కడ ఇక్కడ ఇక్కడ లుచ్చి లుక్ అయిందిగా, అదే వచ్చింది. కాబట్టి లోక్యంతే అంటే దృశ్యంతే, లుక్ అంటే చూడడం కదా, చూడబడతాయి. చూడబడుతున్నాయి అంటే తెలియబడుతున్నాయి అని అర్థం. చూడమన్నా తెలియడం అన్నా ఒక్కటే. తెలియబడుతున్నాయి అంటే భోగించబడుతున్నాయి అని అర్థం. ఇది వేదాంతుల యొక్క ఒక ప్రక్రియ. వీళ్ళ దృష్టిలో భోగించుట అంటే తెలియట అని అర్థం. ఇప్పుడు పుత్రుని వీడు భోగిస్తున్నాడు అంటే అర్థం ఏంటి? ఆ పుత్రుణ్ణి చూసి సంతోషిస్తున్నాడు అని అర్థం. చూడడమే సంతోషించలే. రుచి లడ్డూని భోగిస్తున్నాడు అంటే లడ్డూ యొక్క రుచిని తెలుసుకుంటున్నాడు. భోగించడం అంటే ఏమిటండి? నాలుక మీద వేసుకుని ఆ రుచిని తెలుసుకుని ఆ బాగుంది అంటాడు. బాగుందంటే ఏమైంది? ఇప్పుడు రుచి తెలిసిందా, రుచిని భోగించాడా? రెండు ఒకటే. రుచిని భోగించుటనగా రుచిని తెలియటయే. కాబట్టి లోక్యంతే దృశ్యంతే అంటే, దృశ్యంతే అంటే జ్ఞాయంతే ఇత్యర్థ. అంటే అర్థం ఏమిటి? భుజ్యంతే, తెలుసుకొనుట చూచుటయే తెలియట, తెలియటయే భోగించుట. కాబట్టి లోకాహ అంటే భోగింపబడేవి గనుక ఏమిటవి? జన్మాని, పుట్టుకలు. మానవుడై పుట్టాడు, మానవ జన్మ. అది ఎందుకోసం వచ్చింది? ఆ పుణ్య పాపముల యొక్క ఫలమును భోగించుట కొరకు ఉద్దేశింపబడినది. స్వర్గలోకంలో దేవత అయి పుట్టాడు, దేవతా జన్మ. అది ఎందుకోసం వచ్చింది? కర్మఫలములను భోగించుట కొరకు వచ్చినది. కాబట్టి లోకాహ అంటే ఆయా జన్మలకే లోకములు అని పేరు. కేవలము ప్లేసెస్ అని అనుకోకూడదు, ఆ ప్లేస్లో జన్మకి లోకము అని పేరు. ఎందుకంటే అల్టిమేట్గా లోకశబ్దము కర్మఫలమును భోగించుట అనే అర్థంలో వాడబడుతూ ఉంటుంది.
వి విల్ కంటిన్యూ. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.